హలో అండి నమస్తే మీరు చూస్తున్నది శ్రీమతి గారు ఈ రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి ఈ రోజు మొదటి రోజు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారండి ఈ రోజు విజయవాడలో అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా కొలుస్తారండి అమ్మవారికి మనం మొదటి రోజు కట్టి పొంగల్ నివేదిస్తాము అలానే మనకి తోచినంతగా నైవేద్యాలు నివేదించవచ్చు మెయిన్గా మనం కట్టి పొంగల్ నివేదిస్తామండి ఓపికంటే మనం అమ్మవారికి చలిమిడి వడపప్పు పాయసం నివేదించవచ్చండి ఈ రోజు నేను అమ్మవారికి కట్టి పొంగలి అలానే రవ్వ పాయసం చేస్తున్నానండి మొత్తం వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడు నేను అమ్మవారికి కట్టి పొంగలి ప్రసాదంగా చేస్తున్నానండి అలానే రవ్వ పాయసం కూడా చేస్తున్నాను ఇప్పుడు మనం కట్టి పొంగల్ కోసం కప్పు దాకా బియ్యాన్ని తీసుకోండి ఇక్కడ బియ్యం అనేది నార్మల్ బియ్యమే అవ్వచ్చు రేషన్ బియ్యమే అవ్వచ్చు రేషన్ బియ్యం అయితే కట్టి పొంగల్కి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను ఒక కప్పు దాకా బియ్యాన్ని తీసుకుంటున్నాను పెసరపప్పు ముప్పావు కప్పు దాకా తీసుకుంటున్నానండి కప్పు బియ్యానికి ముప్పావు కప్పు పెసరపప్పు అన్నమాట ఇది కరెక్ట్ క్వాంటిటీ ఇలా అయితేనే కట్టి పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలండి ఇలా నానబెడితే కట్టి పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని మనం విడిగానే చేయొచ్చు లేకపోతే కుక్కర్లోనే చేయొచ్చు ఇప్పుడు నేను కుక్కర్లో చేసి మీకు చేసి చూపిస్తాను ఈ విధంగా మనం అరగంట సేపు బియ్యాన్ని పెసరపప్పు నానబెట్టుకోవాలండి అరగంట సేపు తర్వాత మీకు కట్టి పొంగల్ని చేసి చూపిస్తాను ఇప్పుడు అమ్మవారికి మొదటి ప్రసాదంగా కట్టి పొంగల్ తయారు చేస్తాను పప్పు బియ్యం బాగా నానాయండి ఇప్పుడు మనం కట్టి పొంగల్ చేసుకుందాం ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేయండి ఇక్కడ కట్టి పొంగల్కి నెయ్యి ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట నెయ్యి హీట్ అయ్యాక మనం నానబెట్టుకున్న అన్నం పెసరపప్పు వేయండి ఇప్పుడు ఒకసారి మొత్తం నెయ్యిలో ఈ పెసరపప్పు అన్నము బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి ఇలా అయితే టేస్టీగా ఉండిద్ది అన్నమాట నెయ్యిలో వేగుతా ఇలా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి బియ్యం పెసరపప్పు బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి ఇక్కడ కప్పు బియ్యము ముప్పావు కప్పు పెసరపప్పు యూజ్ చేస్తున్నాము కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు ముప్పావు కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు వాటర్ పోయాలండి అంటే 2 రెండింతలు అనమాట ఇక్కడ టోటల్గా నేను 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కట్టి పొంగలి బాగా మెత్తగా అయ్యేదాకా మనం ఉడికించుకోవాలండి విజిల్ మీద ఉడికించుకోవచ్చు విడిగానే ఉడికించుకోవచ్చు ఇక నేను విజిల్ పెడుతున్నాను విజిల్స్ వచ్చేసేయండి ఇక స్టవ్ ఆఫ్ చేసి ఆపిన తర్వాత మనం కట్టి పొంగలి తాలింపు వేసుకోవాలి విజిల్ వచ్చేసిందండి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఇలా ఉడకాలండి ఇప్పుడు దీనికి మనం తిరుమల పెట్టుకుందాం అండి నెయ్యి ఎంతైనా పర్లేదు ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది కట్టి పొంగల్ 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యాలి 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిర్చి వేయాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఆప్షన్ అండి ఇది జీడిపప్పు బాదం పప్పు ఇక్కడ నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను మామూలుగా అల్లం తరుగు వేయాలండి అది అవైలబుల్గా లేదని అల్లం పేస్ట్ వేస్తున్నాను అది వేసి మొత్తం ఫ్రై అయ్యేదాక బాగా ఫ్రై చేయండి చూడండి ఫ్రై అయ్యింది ఫ్రై అయ్యాక మనం కట్టి పొంగల్లో వేసుకోవాలి మనం తాలింపు వేసుకుని కట్టి పొంగల్లో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని సగం మీద 1-5 నిమిషాలు ఉంచండి ఈ ఫ్లేవర్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కట్టి పొంగలి కట్టి పొంగలి మీకు నచ్చితే పలుసుగా చేసుకొని లేకపోతే గట్టిగా చేసుకోవచ్చు లెక్కకైతే కట్టి పొంగలి గట్టిగానే ఉండిద్దండి సో అందుకే నేను గట్టిగా చేశాను ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి దీనికి ఎంత బాగుంటే అంత టేస్టీగా ఉండిద్ది కట్టి పొంగలి ప్రసాదం రెడీ అయిపోయిందండి ఇక అమ్మవారికి మనం నివేదించుకోవాలి అమ్మవారికి 2వ ప్రసాదంగా రవ్వ పాయసం చేస్తున్నానండి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మన దగ్గర అవైలబుల్గా ఉన్నవి
జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ మెలన్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి ఈ ఫ్రై అయ్యాక ప్లేట్ లో పెట్టుకోండి ఇప్పుడు అర కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను వేసుకొని లో ఫ్లేమ్ లో మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేయండి లేకపోతే బొంబాయి రవ్వ మాడిపోయిద్దన్నమాట 2-3 మినిట్స్ కి మనకి బొంబాయి రవ్వ మంచి సువాసన వచ్చిందండి అలా సువాసన వచ్చిన తర్వాత వీటిని మనం ప్లేట్ లో పెట్టుకోవాలి అర కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి ఇప్పుడు అదే కప్పు తో 6 కప్పుల దాకా పాలు పోయాలి మొత్తం 6 కప్స్ పోసామండి ఇప్పుడు పాలని బాగా మరగాలండి మరిగిన తర్వాత మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇక్కడ రవ్వ పాయసం అనేది పలచగా ఉండనే టేస్టీగా ఉంటుందండి మీరు చిక్కగా కావాలనుకుంటే పాలు తగ్గించి పోసుకోవచ్చు ఈ విధంగా పాలు మరగడం స్టార్ట్ అవుతాయండి పాలు మరుగుతున్నప్పుడు మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి వేసుకున్నాక గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం రవ్వ వేసుకోవాలి మొత్తం వేసుకొని గడ్డ కట్టకుండా కలుపుకోవాలి ఇక్కడ సిమ్ అనేది మంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా గడ్డ కట్టకుండా కలిపిన తర్వాత ఈ రవ్వ అనేది బాగా ఉడకాలండి ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పాలల్లో బొంబాయి రవ్వ ఉడకడానికి టైం పట్టిద్దండి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఒకసారి కలుపుతూ ఉండండి చూడండి దాదాపుగా మనకి ఉడుకుతుంది ఒక 5 నిమిషాలకి మనం కంప్లీట్ గా ఉడికిపోయిద్దన్నమాట దీన్ని మనం కంప్లీట్ గా పాలతో అయినా చేయొచ్చు లేకపోతే కొద్దిగా పాలు కొద్దిగా నీళ్ళు కూడా ఉపయోగించి చేయొచ్చండి ఇక నేను పాలతో చేస్తున్నాను అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట చిక్కబడుతున్నప్పుడు ఈ స్టేజ్ లో చూడండి మనకి దాదాపు ఉడికిపోయింది ఇంకో 2-3 మినిట్స్ అయితే రవ్వ పాయసం రెడీ అయ్యిద్దన్నమాట ఇక్కడ చిక్కగా ఉందనుకుంటే మనం ఈ స్టేజ్ లో పాలు పోసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం పాలు పోస్తున్నానండి చూడండి రవ్వ ఉడికిపోయింది ఇప్పుడు పంచదార యాడ్ చేసుకోవాలి ఇక్కడ అర కప్పు బొంబాయి రవ్వకి అర కప్పు పంచదార యాడ్ చేస్తున్నాను నేను తీపి తినేవాళ్ళు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ మీకు ఇంకా పలచగా కావాలంటే మళ్ళీ పాలు వేసుకోవచ్చండి ఆరిపోతే ఇంకా గట్టిగా ఉంటుంది అన్నమాట యాలకులు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇక్కడ యాలకులు వేసే క్లిప్ మిస్ అయ్యింది అమ్మవారికి రెండో ప్రసాదంగా రవ్వ పాయసం రెడీ అయిపోయిందండి ఈ విధంగా మేము మా శక్తి మేరకు అమ్మవారికి కట్టె పొంగలి అలానే రవ్వ పాయసం నివేదించుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఎంచుకోండి